వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్. మనకి రీసెంటే భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో ముఖ్యంగా ఏపీ మరియు తెలంగాణ అభ్యర్థులకు కూడా మంచి గోల్డెన్ అండ్ గుడ్ ఆపర్చునిటీ అని చెప్పచ్చు. మొత్తానికి ఓవరాల్గా 3,200+ ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే పర్ మంత్ స్టార్టింగ్ బేసిక్ శాలరీ వచ్చేసి 25,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. మొత్తానికి దీనికి సంబంధించి అర్హత, అప్లికేషన్, చివరి తేదీ, ఈ డీటెయిల్స్ అన్నీ ఫుల్ఫిల్గా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి, ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేటెడ్ సమాచారాల కోసం ఆలస్యం చేయకుండా వెంబడి మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని కామెంట్ ద్వారా ఒపీనియన్స్ని తప్పకుండా తెలియజేయండి. సో లెట్స్ టాక్ అబౌట్ టాపిక్. సో ఫ్రెండ్స్ ఇక్కడ పోస్ట్ యొక్క డీటెయిల్స్ పరిశీలిస్తే మనకి రీసెర్చ్ అసిస్టెంట్ అయిన కెమికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్ అండ్ గర్ల్ కెడెట్ ఇన్స్ట్రక్షన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సైంటిఫిక్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్, మెడికల్ అటెండెంట్ అండ్ టెక్స్టైల్ డిజైనర్ తదితర విభాగాల్లో కాళ్ళు ఉన్నాయి. టోటల్గా 3,261 కాళ్ళతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మనకి కంప్లీట్గా పోస్టులను అనుసరించి 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీలో క్వాలిఫై కలిగి ఉండాలి. మిగతా డీటెయిల్స్ కోసం మీకు వీడియో కింద ఆల్ గవర్నమెంట్ జాబ్స్, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి ఆఫీషియల్ లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఏజ్ వచ్చేసి 18-30 ఇయర్స్ మధ్యలో ఉండాలి. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు కూడా కల్పిస్తారు. శాలరీ వచ్చేసి 25,000 నుంచి 1,60,000 వరకు శాలరీస్ ఉంటాయి. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మనకు సివిల్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్తో పాటు స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ సెలక్షన్ చేస్తారు. సో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, ఈ సర్కిల్స్లో ఎగ్జామ్ సెంటర్స్ ఉంటాయి. సో నియరెస్ట్ అభ్యర్థులందరూ కూడా మొత్తం తెలంగాణ సర్కిల్లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా హైదరాబాద్ చూస్ చేసుకోండి. మిగతా ఏపీ సర్కిల్ వాళ్ళకి మాత్రం 3 జిల్లాల కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, మీరు నియరెస్ట్ ఏ జిల్లా అయితే ఉంటుందో ఆ జిల్లాను మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఎగ్జామ్స్ వచ్చేసి అన్ని ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి టోటల్గా 200 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఈ పరీక్షకి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది కాబట్టి దీనిలో 4 మిస్టేక్స్కి ఒక మైనస్ మార్క్ అవుతుంది. సో ఇక్కడ పరీక్ష సమయం వచ్చేసి మనకి 1 అవర్ 60 మినిట్స్ టైం, 1 అవర్ మాత్రమే టైం కేటాయించారు. సో టోటల్గా ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకి మళ్ళీ తర్వాత స్కిల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత టైపింగ్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటాయి. సో విద్యా అర్హత స్థాయి ఆధారంగా ప్రశ్నాపత్రం అనేది ఉంటుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు మాత్రమే ఒక 100 రూపీస్ ఫీ అడిగారు. మిగతా మహిళా అభ్యర్థులకు కావచ్చు, ఎక్స్ సర్వీస్ మెన్, ఆర్మీ వాళ్లకు అండ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1 రూపాయి కూడా ఫీ మాత్రం అడగలేదు. మనకి అప్లికేషన్ 25th సెప్టెంబర్ నుంచే స్టార్ట్ అయ్యింది. లాస్ట్ డేట్ వచ్చేసి అక్టోబర్ 25th అప్లికేషన్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇవాళ షార్ట్ కట్ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.